శ్రీ సత్యసాయి జిల్లాలో రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్లలో ప్రభుత్వం అన్యాయం చేసిందని పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రకటించిన ఇన్పుట్ సబ్సిడీలో సత్యసాయి జిల్లా రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పార్థసారథి మాజీ మంత్రివర్యులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా పుట్టపర్తి గణేష్ సర్కిల్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. అనంతరం డిఆర్ఓకు మెమరాండం సమర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ రైతు ప్రభుత్వం చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి రైతులకు చేసిందేమీ లేదని, రైతులు పంటల దెబ్బతిని నష్టపోతే రైతులకు ఇవ్వాల్సిన పంట నష్టపరిహారంలో తీవ్రంగా అన్యాయం జరిగిందని ప్రభుత్వంపై మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్లాది మంది రైతులందరికీ కూడా తీవ్రమైన అన్యాయము, తీవ్రమైన ద్రోహం చేస్తున్నా అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా చాలా వెనుకబడిన జిల్లా. ఈ జిల్లాకు 10 లక్షల మంది రైతులు ఉంటే 2,60,000 మందికి మాత్రమే ప్రీమియం కట్టారు. 173,000 మందికి మాత్రమే అంతో ఇంతో ఇన్సూరెన్స్ ఇచ్చారు. దాదాపు 8 లక్షల మంది పైచులకు రైతులకు అన్యాయం జరిగింది. ఒక్క పైసా కానీ, బొట్టు కానీ, తూటి బొట్టు కానీ ఇన్సూరెన్స్ రాలేదని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఒకటి, ఇంత జిల్లాకు 157 కోట్లు మాత్రమే ఇచ్చారు. వేరుశనగ పంటకు మరీ ముఖ్యంగా 18 మండలాల్లో వేరుశనగ పంటకు 0 ఇన్సూరెన్స్ ఇచ్చారు. నాకు డౌట్ వస్తుంది, ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టిందా లేదా ప్రీమియం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అదే సమయంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,500 మంది పైద్యులకు నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం ఆత్మహత్యలు చేసుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యల ప్రదేశంగా మార్చడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆత్మహత్యల ప్రదేశంగా మార్చాడు. అంతేకాకుండా డిప్పులు లేవు, స్ప్రింక్లర్ లేవు, రుణమాఫీ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ ఇస్తే అంతో ఇంత ఇచ్చాడు. ఇతనాలకు కానీ, మందులకు కానీ, పురుగుల మందులకు కానీ ఎక్కడ కూడా సబ్సిడీ ఇవ్వడం లేదు. రైతులకు నరకం అంటే ఇవి ప్రత్యక్షంగా చూపిస్తున్నాడు. పైచులకు మోటార్కు మీటర్లు పెడతా అని చెప్పి ఈ ప్రభుత్వం ముందుకు వచ్చారు. కాబట్టి రైతులను అడుగుతున్నాను, ఎటువంటి పరిస్థితి కూడా మీటర్లు పెట్టనీయకుండా అడ్డం తగలాలని చెప్పి సందర్భంగా రైతులకు కూడా కోరుతున్నా. అంతేకాకుండా ఇక్కడ దాదాపు 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, 1 మంత్రి ఉన్నారు. ఇంత నష్టం జరుగుతుంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క క్వశ్చన్ కూడా ప్రశ్నించలేదంటే వీళ్ళు రాజకీయాలకు అర్హులా, వీళ్ళు ఎమ్మెల్యే పదవులకు అర్హులా అని ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇప్పుడైనా వీళ్ళకి దమ్ము, ధైర్యము, చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపు వస్తున్నాడు, నిలదీయాలి, ఈ జిల్లాకి న్యాయం చేయాలి. ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వం డిమాండ్ చేసేది ఏమంటే తిరిగి రీసర్వే చేయండి. ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వండి. ఇన్సూరెన్స్ ఇవ్వలేకపోతే కనీసం ఇన్పుట్ సబ్సిడీ నుంచి వాళ్ళు ఆదుకోవాలి. ఎకరాకి 50,000 రూపాయలు ఉద్యానవన పంటలకు, ఎకరాకి 20,000 అంటే పంటలు మిగతా పంటలకు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు సత్యసాయి జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టాం. దానికి కారణం ఒక్కటే, ఈరోజు చూసినట్లయితే 2021-2022కి సంబంధించి వాతావరణ బీమా అనేది అనంతపురం జిల్లాకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ముఖ్యమంత్రి గారు నిమ్మకు నీరెత్తినట్లు ఈరోజు చూసినట్లయితే సత్యసాయి జిల్లాకి 157 కోట్ల 65 లక్షల రూపాయలు మాత్రమే ఈరోజు క్రాప్ ఇన్సూరెన్స్ వాతావరణ బీమా పడింది. కానీ ఇది చాలా అన్యాయం. ఎప్పుడు చరిత్రలో అనంతపురం జిల్లాలో కరువు వచ్చినప్పుడు, ఏదైనా అదేవిధంగా పచ్చి కరువు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు నుండి కూడా 97-98లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా క్రాప్ ఇన్సూరెన్స్ అయితేనేమి, ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, వేరుశనగకాయలు సబ్సిడీ మీద ఇచ్చాం. అదే క్రమంలోనే వస్తున్నటువంటి క్రమంలో చూసినట్లయితే 2016-17కి దాదాపుగా ఆ రోజు కరువు వస్తే 1100 కోట్ల రూపాయల్ని ఆ రోజు అనంతపురం జిల్లాకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 2017-18కి సంబంధించినటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ కూడా దాదాపుగా 963 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటే అది అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మాట మార్చి మడమ తిప్పి దాన్ని కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఈరోజు చూసినట్లయితే రైతులంతా కూడా లబోదివ్వమంటున్నారు. ఎకరాకి 100 రూపాయలు, 110 రూపాయలు, 70 రూపాయలు, 200 రూపాయలు. ఇది నిజంగానే ఇది రైతుని వెన్నెముకని విరిచేసినట్లే ఈ ముఖ్యమంత్రి. మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకునేటువంటి ఈ ముఖ్యమంత్రి రైతు దినోత్సవాన్ని ఏదో కళ్యాణదుర్గంలో ఆర్భాటంగా చేసుకొని వచ్చాడు తప్ప ఆ 200 కోట్లు మాత్రమే ఏదో మీట్ నొక్కేదానికి వచ్చాడు. ఇది చాలా అన్యాయం. ముఖ్యంగా రీసర్వే చేయవలసినటువంటి అవసరం ఉంది. రైతాంగం ఈరోజు వేరుశనగ పంట పెట్టాలంటే
15 నుండి 20 వేల రూపాయలు ఖర్చు అవుతది. అదే విధంగా టమాటో పెట్టాలంటే దాదాపు 70 80 వేల రూపాయలు ఖర్చు అవుతది. చీనీ పెట్టాలంటే ఎకరాకు దాదాపు 50 20 వేల రూపాయలు అవుతుంది. మొక్కజొన్న పెట్టాలంటే 15 20 వేల రూపాయలు అవుతుంది. పత్తి పెట్టాలంటే కూడా 20 25 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇలాంటి తరుణంలో రైతులు నోరు కొట్టడం జరిగింది. అందుకోసమే మేము ఈ రోజు కార్యక్రమాన్ని ధర్నాని పెట్టాం. ముఖ్యంగా ప్రభుత్వం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ అనంతపూర్ జిల్లాలో నష్టపోయినటువంటి రైతాంగాన్ని ముఖ్యంగా రీసర్వే చేసి అదేవిధంగా ఈ క్రాప్ బుకింగ్ అనేది కూడా సరిగా జరగలేదని అర్థమవుతోంది. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి నాయకులు మాత్రం అక్కడక్కడ పడింది చీనీ చెట్ల అట్ల దానికి. ఇది మంచి పద్ధతి కాదు. అందుకోసమే ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నాం. రేపు కళ్యాణదుర్గంలో కూడా ముఖ్యమంత్రి గారిని అక్కడ కూడా గో బ్యాక్ సీఎం అని మేమంతా కూడా తరలి వెళుతున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతాంగాన్ని ఆదుకోమని చెప్తా ఉన్నాం. రైతు దేశానికి వెన్నెముక. ఈరోజు దాదాపుగా 70% రైతులు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి తరుణంలో వ్యవసాయం బాగుపడాలంటే వ్యవసాయం ఉండాలంటే అదేవిధంగా రైతాంగం బాగు నిలబ ఉండాలంటే ఆర్థికంగా ఉండాలంటే రైతాంగాన్ని ఆదుకోవాలి కాపాడాలి. కాబట్టి ఈ సందర్భంగా ఎంత ఇదైనా కూడా ఎదురైనా ముందుకు వెళ్ళడం జరుగుతుంది రైతాంగాన్ని పక్షాన ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారాలు. ఈరోజు పుట్టపర్తి సత్సాయి జిల్లాలో కూడా రైతులందరితో ఇక్కడ ధర్నా కూడా చేసి అందరి తరపున జిల్లా కలెక్టర్ గారికి కూడా మెమరాండం కూడా ఇచ్చినాం. ఈరోజు ముఖ్యంగా మేము చేయడానికి కారణం ఏమంటే అనంతపురం జిల్లాలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రైతులందరికీ కూడా నష్టపోయినారు, రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతుందని సారుకు చెప్పంగానే వెంటనే ఈ జిల్లాకు సపరేట్గా తన సొంత జిల్లా కన్నా అనంతపురం జిల్లాకే ఎక్కువ శాతం రుణమాఫీ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ డ్రిప్ కానీ ట్రాక్టర్లు కానీ ఇలాంటి పరికరాలన్నీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా ఇచ్చినారు. దానికన్నా ముఖ్యంగా అనంతపురం జిల్లాలో వర్షాలు రాక పంటలు పెట్టిన పంటలన్నీ ఎండిపోతున్నాయంటే ఐఏఎస్ ఆఫీసర్లందరినీ కూడా పల్లెల్లో కూర్చోబెట్టి పొలాల్లో కూర్చోబెట్టి రెయిన్ గన్ పెట్టి డీజిల్ ఇంజన్లు కూడా మిషన్లు కూడా తీసుకొని వచ్చి ఇక్కడ సార్ కూడా పొలాల్లో 3 రోజులు ఇక్కడ సీఎం స్థాయిలో ఉండే వ్యక్తి ఇక్కడ కూర్చొని పంట రెయిన్ గన్న ద్వారా పంటలు కాపాడిన నాయకుడు ఆ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పొచ్చు. ఈరోజు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు అయింది. కనీసం రైతులకి ఇంతవరకు వాళ్ళకి ఏది ఇచ్చిన పాపాన్ని కూడా పోలేదు. అరో కొరో ఇస్తున్నారు, చీనీకి ఇస్తున్నారు, ఇంకా లాస్ట్ టైం కందికి ఇచ్చారు. ఇది మన అనంతపురం జిల్లా అంటేనే వేరుశనగకాయ పంట ఎక్కువ పెడతాం. దాదాపు 1 ఎకరాకు వచ్చి 30 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. కనీసం ఈరోజు 1 రూపాయి కూడా నోచుకొని ఎంతోమంది రైతన్నలు ఉన్నారు. కందికైతే తూతు మంత్రంగా కొంతమందికి వేశారు, అది కూడా చేతులు దులుపుకున్నారు. ఇంకా టమోటా అయితే ఎక్కువ అనంతపురం జిల్లాలో ఎక్కువ పంట మనకి ఏదంటే టమోటా. 1 ఎకరా ఉన్నా అర్ధెకరా ఉన్నా 10 సెంట్లు ఉన్నా కూడా టమోటా పెట్టి భార్యాభర్త పని చేసుకుంటా అంటారు. కానీ టమోటా కూడా లాస్ట్ టైం వర్షాలు ఎక్కువ వచ్చి టమోటా పంట అంతా నష్టపోయినాం. కానీ 1 ఎకరాకు వచ్చి దాదాపు 50 వేల రూపాయల నుంచి 1 లక్ష రూపాయల దాకా మనం ఖర్చు పెడుతున్నాం. 50 వేల రూపాయలు అయితే 1 రకం, 1 లక్ష రూపాయలు అంటే కట్టెలు కట్టి దానికి తాళ్ళు కడతారు కాబట్టి దానికి 1 లక్ష రూపాయలు 1 ఎకరాకు వచ్చి 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఇంత ఖర్చు అయ్యి ఇంత పంట నష్టపోయి ఉంటే ఎంత ఇచ్చారండి జగన్ రెడ్డి? 1 ఎకరాకు వచ్చి 110 రూపాయలు ఇస్తాడు. 45 సెంట్లు ఉంటే 45 రూపాయలు అంట. మరి మేము ఇన్ని లక్షలు ఇన్ని వేలు పేద ప్రజలు రైతన్నలందరూ కూడా ఖర్చు పెడితే మీరు ఇచ్చింది ఏదో తూతూ మంత్రంగా అట్లా ఇదిలిచ్చారు. మరి ఇవన్నీ కూడా చేసి మళ్ళీ అనంతపురం జిల్లాకి ఏదో గొప్పగా చెప్పుకోవడానికి వస్తున్నారు రేపటి దినం కళ్యాణ దుర్గానికి. మా రైత సోదరులకు కూడా చెప్తున్నా మీరే వెళ్ళండి, మేము కూడా మరి మేము మాతో పాటు అందరం కూడా వెళ్దాం, గో బ్యాక్ శ్రీ ఎస్ఈఎం అందాం. ఎందుకంటే అనంతపురం జిల్లాకి కళ్యాణ దుర్గం జిల్లా నియోజకవర్గంకి వచ్చి మీరు ఏ మొహం పెట్టుకొని అనంతపురం జిల్లాకు వస్తారయ్యా? మీరు ఏమి ఇచ్చినారని మా అనంతపురం రైతన్నలకి మీరు అనంతపురానికి వస్తున్నారని మేము సీఎం గారిని కూడా అడుగుతున్నాం. ఆయన వచ్చేది మన మీద ప్రేమతో, మన మీద పట్టం నొక్కట్లేదు. వాళ్ళ నాన్న జయంతి అంట, మరి ఆయనకు అంత మోజు అంత ఇష్టం, వాళ్ళ నాన్న మీద ప్రేమ ఉంటే మరి రైతులంటే మీ నాన్నకి ఇష్టం అంటున్నారు కదా. మరి రైతులందరికీ కూడా మీరు న్యాయం చేసి ఇన్సూరెన్స్ కూడా ఇవన్నీ ఇచ్చి ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ ఎవరైతే పంట నష్టపోయినారో వాళ్ళందరికీ కూడా పరిహారం ఇచ్చి నువ్వు వచ్చి బటన్ నొక్కుంటే కూడా మేము శభాష్ జగన్ అని ఉండేవాళ్ళం. ఈరోజు ఏం చేస్తున్నాయి తూతూ మంత్రంగా మీకు రైతులకి ఇట్లా చేసి ఈరోజు మీ నాయన కోసం వచ్చి నువ్వు బటన్ నొక్కుతున్నా కానీ మా పేద ప్రజలు మా పేద రైతన్నల కోసం వచ్చి నువ్వు ఇక్కడ బటన్ నొక్కలేదని సీఎం గారు కూడా హెచ్చరిస్తున్నావు. మీ నాన్న పేరుతో ఈరోజు
కోట్ల రూపాయలు ఖర్చులు పెడుతున్నారండి జిల్లా ఆఫీసర్లు డబ్బలు లేక అల్లారుతున్నారు అయినా కోట్ల కోట్ల డబ్బలు పెట్టి అక్కడ కళ్యాణ దుర్గంలో ఏర్పాట్లు చేస్తున్నారు ఆ బస్సులు పెట్టి ఆడలను తోలి రైతులను తోలి ఏదో గొప్పగా ఈ వరం ఇస్తారని అందర్ని అక్కడ తోలి ఈ రోజు రైతుల మీటింగ్ రేపు పెట్టిపోతున్నారు అదే డబ్బలే మీరు ఆ ఖర్చు పెట్టిన డబ్బలే రైతులకు ఇచ్చింటే దాదాపు వేలాది మంది రైతులు కూడా ఈ రోజు బాగుపడిండేవాలని కూడా నేను ప్రత్యేకంగా ఒకటి తెలియజేసుకుంటూ అనంతపురం జిల్లా రైతుల గాని అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి ఆయన వచ్చి మన అనంతపురం జిల్లాకి బటన్ నొక్కేది వాళ్ళ నాన్న కోసరం వాళ్ళ నాయననే దృష్టిలో పెట్టుకొని వాళ్ళ నాయన బర్త్డే అంట రేపు ఆయన కొడుకు మంచి కొడుకైన ఉంటే ఆయన బర్త్డే వాళ్ళ ఇంట్లో జరుపుకోవాలి కానీ మన గవర్నమెంట్ తరపు గవర్నమెంట్ నుండి డబ్బులు ఇచ్చే డబ్బులు ఇన్సూరెన్స్ డబ్బులు అవన్నీ తీసుకొచ్చి వాళ్ళ నాయన పేరు పెట్టి ఇక్కడ బటన్ నొక్కడం కూడా అది కరెక్ట్ కాదని జగన్ రెడ్డి కూడా చెప్తున్నాం రైతులు కానీ మహిళలు కానీ యువత కానీ ప్రతి ఒక్కరూ ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కుల మత అనేది లేకుండా అందరం కూడా ఇబ్బందుల్లో కూడా ఉన్నారు అది దృష్టిలో పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు కూడా మన నాయకుడు మన అన్న చంద్రన్న వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం 2024లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం ఖాయమని ప్రత్యేకంగా ఈ పుట్టపర్తి జిల్లాలో కూడా మీకు చెప్పబోతున్నాను।